మహిమ గల గాక ప్రియ దేవుని బిడ్డలారా యోధ కాలం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభనామములో మీ అందరికి వందనాలు ఇదినాన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఉదయ కాలపు ధ్యానాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా మహిమ గల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడివి జీవంగల ప్రభువు దేవా నీకు వందనాలు ఇదినాన నీ పాదాల దగ్గర చేరి దేవా నీ మాటలు మేము వినబోతుండగా మా హృదయాలను తెరవండి నీ సన్నిధిలో నీ మాటల చేత ప్రభా మమ్మల్ని బలపరిచి దీవించమని ఎందరైతే దినం తండ్రి ఇదిగోనైనా నీ మాటల కొరకు వేచి ఉన్నారో వారందరినీ కూడా దేవా బలపరచమని నీ ఆత్మశక్తిని వారికి అనుగ్రహించమని నీ వాక్కుల చేత వారి జీవితాలకు మేలు ఆశీర్వాదాలను కలిగించి ధన్యపరిచి ఆశీర్వదించమని యేసునామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదినా మన జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభులో మనం ముందుకు సాగుదాము మరి దేవుడు మనకి మరొక మాటని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు సామెతల గ్రంథమందు 20వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాను సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వాని తరంతరము ధన్యులగుదురు దేవునికి స్తోత్రం హల్లెలూయా యథార్థవంతులకు నీతిమంతుని యొక్క పిల్లలు వాని తదంతరము నీతిమంతులని ధన్యులని వారు పిలువబడతారు దేవుడు ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాల్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరైతే యథార్థవంతులుగా ఉండగలుగుతారో ఎవరైతే దేవుని సన్నిధిలో నీతిమంతులుగా జీవించగలుగుతారో వారి యొక్క పిల్లల గురించి దేవుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం అది వారిని కూడా ధన్యులుగా చేస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు గతంలో ఇంకొక మాట మనం చెప్పుకున్నాం యథార్థవంతుడు మరి యథార్థంగా ప్రవర్తించేవాడు మరి ధన్యుడు అని కీర్తనగంలో మనం చూసాం అయితే ఇప్పుడు అంటున్నాడు కదా యథార్థవంతుడైగా ప్రవర్తించేవాడు ధన్యుడు మాత్రమే కాదు యథార్థముగా ఉండి నీతిని అనుసరించి నీతి ప్రకారంగా జీవించేటువంటి వారి యొక్క పిల్లలు వారి తదంతరము వారు ధన్యులవుతారు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలం మనం దేవుని మాటలు మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ధన్యతలు అనేవి దేవుడు మరి తరతరాలు ఇచ్చేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిచ్చింది దేవుని వాక్యంలో దేవుడు మనకు రాయించాడు అయ్యో తండ్రిదండ్రుల పాపము వారి పిల్లల పిల్లలకు ఉంటుందని చెప్పాడు అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కూడా వారి తరాలకు వస్తుందని దేవుని వాక్యంలో మనకు సెలవబడింది అయితే ఇదేనో మనం గమనిస్తున్నప్పుడు ఎవరైతే దేవుని ఎదుట యథార్థవంతులుగాను నీతిని అనుసరించి నీతిమంతులుగా జీవించగలుగుతారో వారి పిల్లలకు కూడా దేవుడు వారి తదంతరం ధన్యునిగా చేసేవాడుగా ఉన్నాడు ఈ మాటలు సత్యమైనవి నీ జీవితంలో గాను యథార్థంగాను నీతిని అనుసరించి నడిచినట్లయితే నీ తర్వాత నీ పిల్లలకు కూడా ధనిలుగా చేస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు అందుకొరకే మనము కూడా దేవుని పాదాల దగ్గర దేవుని సన్నిధిలో దేవునిని వెంబడిస్తూ నీతిగా జీవిస్తూ యథార్థతతో మనం జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో మరి ఇలాగ జీవించగలుగుతారో వారి పిల్లలకు ఆశీర్వాదం అందుకొరకే మనం దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే దావీదు యొక్క పక్షాన దేవుడు ఇలాంటి గొప్ప కృపనిచ్చాడు దావీదు యొక్క సన్నిధిలో మరి తనకు కావలసినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినట్లుగా దావీదు గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్తున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మొదటి రాజుల గ్రంథములో 15వ అధ్యాయంలో
నాలుగు ఐదు వచనాల్లో దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకును. ఊరియా భార్య అయినటువంటి లేదా ఆ యొక్క హిత్తీయుడైనటువంటి ఊరియా సంగతిలో తన భార్య సంగతిలో తప్ప అన్ని విషయాల్లో తన జీవిత కాలమంతా కూడా యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలన్నింటిలో మరి దేని విషయంలో కూడా తప్పిపోయి ఉండలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఆ ఒక్క తప్పు చేసినటువంటి దాన్ని బట్టి ఎంతో క్షమాపణ కోరుకున్నాడు దేవుణ్ణి, దేవుని దగ్గర బ్రతికులాడుకున్నాడు. అయితే దేవుడు కూడా అదే మాట సాక్ష్యమిస్తున్నాడు, ఆ ఒక్క తప్పు విషయం తప్ప తన జీవిత కాలమంతా కూడా దావీదు నా ఎదుట యథార్థవంతుడుగా ఉన్నాడు అని, నా ఎదుట అతడు నేను ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ కూడా అతడు పాటించి వాటి విషయంలో ఏది కూడా తప్పిపోలేదని దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. మనం కూడా మానవులుగా కొన్ని పొరపాటు చేస్తూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడైతే దానిని బట్టి దేవుని దగ్గర మనము క్షమాపణ పొందుకొని దాన్ని బట్టి దేవుని దగ్గర మన జీవితాల్లో మరి విడుదల పొందినటువంటి వారమై ప్రభువుని మరి యథార్థంగా వెంబడించినట్లయితే మరి ఎన్నటికి కూడా దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని చెప్తూ వచ్చాడు. అదే విషయాన్ని దేవుడు దావీదు విషయంలో సెలవిస్తున్నాడు. ఆ ఒక్క తప్పిదం విషయంలో తప్ప తన జీవిత కాలం అంతా కూడా యెహోవా దృష్టికి అతడు యథార్థంగా నడుచుకున్నాడు. యథార్థంగా నడుచుకోవటం మాత్రమే కాదు, అతడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు అన్నింటిలో మరి ఏ విషయంలో కూడా తప్పిపోలేదు అని చెప్తున్నాడండి. అందుకొరకే ఆ కింద ఐదో వచనంలో దేవుడు చెప్తున్నాడు కదా, దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకు యెరూషలేము స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదుకు దీపముగా అతని ఉండనిచ్చెను. దావీదు నిమిత్తమే తన కుమారుడైనటువంటి సొలొమోనుని దేవుడు రాజుగా ఉంచాడు. దావీదు నిమిత్తము తన కుమారుణ్ణి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దావీదు నిమిత్తము అదే సింహాసనాన్ని మరి దేవుడు మరి తన యొక్క తరానికి కొంతకాలం అప్పగించాడు. అయితే ఈ రోజున మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే మనము కూడా దేవుని ఎదుట యథార్థవంతులుగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే దేవుని వెంబడిస్తూ ఆ యథార్థతతో పాటుగా నీతిని అనుసరించి జీవించి నీతివంతులుగా మనం ఉండాలి అని చెప్పాడు. ఆ నీతిమంతుల యొక్క పిల్లలు అతని తదంతరము ధన్యులు. మరి నీ బిడ్డలు కూడా ధన్యులు కావాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ జీవితంలో కూడా మరి నీ యొక్క తర్వాత నీ బిడ్డల యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని అనుకుంటున్నావా? నీ తదంతరము నీ బిడ్డలు మరి ఎలాంటి బాధలు బంధువులు లేకుండా దేవుని యొక్క దృష్టిలో మరి వారు ధన్యులుగా ఎంచబట్టడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దాని కొరకు నీవు నడుచుకోవాలి అని చెప్తున్నాడు. దాని కొరకు నువ్వు యథార్థవంతులుగా నడుచుకున్నట్లయితే, నీతిమంతులుగా నువ్వు నడుచుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో నువ్వు జీవించినట్లయితే దేవుడు నీ తర్వాత నీ బిడలకి నీకు కలిగినటువంటి ధన్యతని వారికి కూడా అప్పగిస్తానని దేవుడు తన వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో కీర్తన గ్రంథంలో కూడా మరి భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడు, దేవుణ్ణి అడిగాడు, దేవా నీ కృప దయచేయి నాయన అని దేవుణ్ణి అడిగినట్లుగా దేవుని సన్నిధిలో మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ 37వ కీర్తనలో 25-26 వచనాల్లో దేవుడు మరి ఆ యొక్క కీర్తనకారుడైనటువంటి దావీదు ద్వారా ఈ మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాడు.
ఆయన అంటున్నాడు కదా, నేను చిన్నవాడినై ఉంటుని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. చిన్నవాడిగా ఉన్నాను అప్పుడు, ఇప్పుడైతే ముసలివాడినయ్యాను. అయినా సరే నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులు విడవబడటం కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదని దావీదు సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు తను జీవించినటువంటి జీవిత కాలంలో మరి పిల్లవాడి దగ్గర నుంచి దేవుణ్ణి వెంబడించినవాడు, ఆ యుక్త వయసులో నుంచి దేవుణ్ణి గణపరుస్తూ దేవునితో జీవించినటువంటి వాడు. కాబట్టి ముసలివాడు అయిపోయిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, నీతిమంతులు ఎవ్వరూ కూడా విడవబడలేదు. దేవుని యందు నీతిగా చేయబడినటువంటి వారు, దేవుని సన్నిధిలో నీతిని అనుసరించి జీవించినటువంటి వారు ఎవరు కూడా వారు విడవబడలేదు. అంతేకాదు వారి సంతానము ఎవ్వరూ కూడా భిక్షమెత్తలేదు. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అని చెప్తా ఉంటారు. గొప్పవారు పేదవారు అయిపోయిన వారు ఉన్నారు, పేదవారు గొప్పవారు అయిపోయిన వారు ఉన్నారు. వదినాన బాగా బతికినటువంటి వారి యొక్క పిల్లలు, మరి ఇదినాన కొంతమంది ఏమీ లేక భిక్షాటం చేసే వాళ్ళు ఉన్నారు, గమనించారు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారై దేవుని వెంబడిస్తూ దేవుని సన్నిధిలో యథార్థంగాను నీతిగాను జీవించేటువంటి వారు ఎప్పుడు కూడా విడవబడలేదు. వారి సంతానము కూడా మరి ఎప్పుడు కూడా భిక్షం ఎత్తుకున్నట్లుగా నేను చూడలేదు అని తన అనుభవపూర్వకంగా దేవుడి దగ్గర ఆయన సాక్ష్యం చెప్తూ సెలవిస్తూ వచ్చాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము కూడా దేవుని వెంబడించినప్పుడు, దేవునితో జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో మనము మనల్ని మనం దేవునికి అప్పగించుకొని ఆయన యొక్క మరి కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన నీతిని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో మనం జీవించే జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకొరకే ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా మరి యథార్థవంతుల వంశము వారు దీవించబడతారు, కలిమియు సంపదయు వారి ఇంట ఉండును, మరి వారి నీతి నిత్యము నిలుచును అని మరొక మాట చెప్తున్నారు. యథార్థవంతుల వంశపు వారు వర్ధిల్లుతూ ఉంటారు, దీవించబడుతూ ఉంటారు. కలిమి సంపద వారి ఇంటిలో మరి ఉంటాయట, అంతేకాదు వారి నీతి నిత్యము నిలిచేదిగా ఉంటుంది అని దేవుని వాక్యంలో దేవుడు మనకి ఇక్కడ సెలవిచ్చాడు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము ఎలాగ జీవిస్తున్నాం అనేది ప్రాముఖ్యమైంది. కొంతమంది ఎలా ఉంటారయ్యా అంటే, ఎవరెట్లా పోతే నాకెందుకు, నేను మాత్రం నా ఇష్టానుసారంగా జీవిస్తాను అనుకుంటూ ఉంటారు. నా తర్వాత నాకెందుకు, నేనే మరి సౌఖ్యంగా జీవించాలనుకునేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు యథార్థంగా జీవించినట్లయితే, నీవు నీతిని అనుసరించి జీవించినట్లయితే, దేవునందు భయభక్తులు కలిగి నీతిమంతుడుగాను యథార్థవంతుడుగా నీవు ఉన్నట్లయితే, నీ తదవార్త, నీ తదంతరం, నీ నీతిని దేవుడు నీ పిల్లలకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే, నువ్వు నీతిగా నడిచినప్పుడు వారు కూడా నీతిలో ఉంటారు. నువ్వు యథార్థంగా జీవించినప్పుడు వారు కూడా యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. నిన్ను చూసి నిన్ను వెంబడిస్తూ నీతో పాటు నడుస్తున్నారు కనుక వారు కూడా యథార్థంగాను నీతిమంతులుగాను చేర్చబడి ఉంటారు. కనుక వారి జీవితాల్లో నీవు పొందినటువంటి, నీకు కలిగినటువంటి ఆ గొప్ప ధన్యతని దేవుడు వారికి కూడా నేను ఇస్తానని దేవుని వాక్యంలో మనకి ఇక్కడ సెలవిస్తూ వచ్చాడు. కనుక మన జీవితాల్లో మనము దేవుని విడవకుండా, దేవుని అంటిపెట్టుకొని, దేవుని యొక్క సన్నిధిలో యథార్థతనే కోల్పోకూడదు. ఆ యథార్థత అనేది మనల్ని కాపాడేదిగా ఉంటుంది, ఆ యథార్థత మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. ఆ యథార్థంగా ఉన్నప్పుడు నీతిని తప్పే వారంగా ఉన్నాం మనం. ఎప్పుడైతే యథార్థంగా మనం నడవగలుగుతున్నాం అప్పుడు నీతి మార్గంలోనే జీవించగలిగిన వారంగా ఉంటాము. ఆ నీతి అనేది మన జీవితాల్లో మనకి కావాల్సినటువంటి ఆ ధన్యతను కలిగించింది. కనుక అదే ధన్యత
దేవుడు మన పిల్లల తరాలకు కూడా దేవుడు అనుగ్రహిస్తానని దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దావీదుకి చూపినటువంటి శాశ్వతమైన కృప నేను ఎన్నడూ కూడా మర్చిపోను. దేవుడు చెప్పాడు, దావీదుకి ఇస్తానని చెప్పినటువంటి ఆ సింహాసనాన్ని తన సంతానానికి ఇచ్చాడు ఆయన. అలాగే నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనము కూడా ప్రభువుని వెంబడిస్తూ ప్రభు బిడ్డలుగా జీవిస్తూ యథార్థమైన మార్గంలో నీతి సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించి మనం ముందుకు సాగినప్పుడు మన పిల్లల తరాలకి దేవుడు ధన్యతను కలిగించి మనల్ని బలపరిచేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇది నానా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము నీతిని అనుసరించి జీవించడానికి మాకు సహాయం చేయి నాయన. మేము యథాతథులో జీవించడానికి మాకు సహాయం చేయి ప్రభువా. అదిగో నీ వల్ల కలిగేటువంటి ఆ ధన్యత మా జీవితానికి మాత్రమే కాదు కానీ మా పిల్లల తరతరాలు కూడా నువ్వు దయచేయి ప్రభువా అని దేవుని దగ్గర మనం ప్రార్థించుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అదిగో మీ యొక్క మరి ఆయన యొక్క కృపాట మన పిల్లల పిల్లల తరములకు ఇస్తానని చెప్పాడు. కనుక ఆ కృప వారికి కూడా వచ్చేట్లుగా దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర బతిమలాడుకుందాం, దేవునితో మాట్లాడుకుందాం. ఈ ఉదయకాలం నీ ధన్యతని నీ పిల్లలకు వచ్చేట్లుగా చూడు. ఇలా మన జీవితాల్లో మనం సంపాదించిన ఆస్తులు పాస్తులు అప్పులు అన్ని పిల్లలకు వస్తూ ఉంటాయి కదా. ఆస్తి సంపాదించావా, ఆస్తి పిల్లలు తీసుకుంటారు. అప్పుల్లో ఉన్నావా, కొంతమంది తీసుకుంటారు, కొంతమంది ఆయనకి నాకు సంబంధం లేదు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నువ్వు నీతిమంతులు అయితే, నువ్వు యథార్థవంతులు అయితే, నువ్వు జీవించేటువంటి జీవితం అనేది నీ పిల్లల యొక్క జీవితాలకి అది ఒక ప్రతిబింబాన్ని కలిగించేదిగా ఉంటుంది. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చేవాడు. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచి ప్రభుని అడుగుదాం. పరిశుద్ధురా, కృపల తండ్రి, జీవంగల దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. ఇదినైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపచేత నింపమని అడుగుతున్నాం ప్రభు. నానా మా జీవితాల్లో దేవా నీ సన్నిధిలో నీ యందు భయభక్తులు కలిగిన వారమై యథార్థతను వేడక దేవా యథార్థవంతులంగా దేవా నీతో నడవటానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. నానా నీవు ఇచ్చినటువంటి నీతిని మేము సంతరించుకొని ఎల్లప్పుడూ ప్రభు నీతిమంతులంగా దేవా నీ యొక్క కనుదృష్టిలో మేము జీవించి నీ యొక్క నామాన్ని మహింపరుస్తూ మా జీవితాల్లో దేవా నీ యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మేము పొంది నీ యొక్క నామాన్ని మహింపరచడానికి మీరు సహాయం చేయమని కోరుతున్నాం ప్రభు. అలాగే తండ్రి మా యొక్క బిడ్డల సంతానాన్ని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కూడా తండ్రి అలాంటి ధన్యతను యథార్థతను అలాంటి దీవెన దేవ మీరు అనుగ్రహించి నడిపించి మహింపొందుకోమని ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా నువ్వు కుమరించి వారి జీవితాల్లో వారి యొక్క పిల్లల తరాల జీవితాల్లో వారు పొందినట్లుగా బలపరిచి నడిపించి మహిమ పొందుకోమని తోడుగా ఉండి సహాయం చేయమని మీ నామానికి మీరే మహిమాగంత ప్రభావాలు ఆరోపించుకుంటూ నీ కృపను మాకు దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు పరిశుద్ధులు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, కాపుదల, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము, నడిపింపు ఇప్పుడు సదాకాలము మనందరికి తోడుగా ఉండి మన పిల్లల పిల్లల తరములకు దేవుని కృప అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ఆమేన్. అందరి వందనాలు. దేవుడిని దీవించి బలపరిచి నడిపించి సహాయం చేయునుగాక. ఆమేన్.